ఆట ఇంక చివరిలో ముగిసే సమయానికి రవి రాజ్యంలో ఎక్కువ మంది ఉండడంతో ఇంటి సభ్యుల్లో చాలా మంది సన్ని ప్రజా అంటే సన్ని రాజ్యంలోకి వెళ్ళిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే కాజల్ సిరి షణ్ముఖ్ జెస్సి ఈ నలుగురు కూడా వాళ్ళు కాయిన్లు సంపాదించుకోవడమే కాకుండా రవి రాజ్యం నుంచి సన్ని రాజ్యానికి మారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ రోజు ఎపిసోడ్ లో గనక మనం చూసినట్టయితే ప్రో ప్రోమోలోనే మనకి క్లిస్టర్ క్లియర్ గా అర్థమైన విషయం ఏంటి అంటే రవి అటు షన్ను సిరి మానస్లు మేనిపులేట్ చేయడమే కాకుండా ఇక తను సన్నికి ఎదురు అంటే ఎలా అంటే సిరి దగ్గరికి వెళ్ళి షన్ను ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు నాది హామీ అని చెప్తున్నాడు మరొక వైపు మానస్ దగ్గరికి వెళ్ళి సన్నిని పక్కన పెట్టిస్తే నాకు నువ్వు కెప్టెన్సీ పోటీదారుడు అవ్వాలని నాకు అనిపిస్తోందని చెప్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ అక్కడ తన అంటే రవి తన ఆల్రెడీ రాజ్యంలో ఉన్న ప్రజా ప్రజల్ని పక్కన పెట్టేసేసి సన్ని రాజ్యంలో ఉన్న మానస్ని తెచ్చుకుని తనని పోటీదారుడు చేద్దామని అనుకుంటున్నాడు అంటే ఇప్పటి వరకు రవి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బకరాలు అయినట్టే కదా సో రవి ప్లాన్ అలా ఉంది ఎందుకనంటే అటు సైడ్ మానస్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇక మరొక వైపు షన్ను ఎలాగైనా సరే సన్నిని కొద్దిగా గెలిపిద్దామని అంటే రవి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ టీంలో రవి అంటే పడదు షణ్ముఖి ఎందుకంటే జెస్సీని తను అవహేళన చేశాడు పైగా తన నామినేషన్ కూడా తీసుకున్నాడు ఇంకొక వైపు కనుక చూసినట్టే శ్రీరామచంద్రకి తనకి ఫ్రెష్ గా గొడవైంది సో శ్రీరామచంద్ర మీద ఫోకస్ తో తను సన్నికి హెల్ప్ చేయాలని చూస్తున్నాడు అనమాట ఇక్కడ మొదలైందండి అసలు రచ్చ ఏంటంటే సన్నీ వర్సెస్ రవి అని రెండు ఫ్రేమ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట దానిలో ఫొటోస్ పెట్టారు ఎవరి ఫొటోస్ అయితే చివరి వరకు ఉంటాయో వాళ్ళే గెలుస్తారు వాళ్ళ టీం గెలుస్తుంది అనమాట అయితే ఇక శ్రీరామ్ విశ్వాలు ఇద్దరు ఆ ఫ్రేమ్ బోర్డ్లో ఫోటోలు తీసేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మానస్ అలాగే జస్సీలితరు వాళ్ళ ప్రాణం పెట్టి మరీ ఆడి సన్నీని గెలిపించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా విశ్వాన్ని మానస్ పూర్తిగా అడ్డుకుంటే శ్రీరామచంద్రాన్ని మొత్తం జస్సీ అడ్డుకుంటారు అడ్డుకోవడమే కాకుండా ఎలాగంటే చాలా అద్భుతంగా వీళ్ళిద్దరు గేమ్ ప్లాన్ అనేది ఆడుతుంటారు అనమాట అయితే వీళ్ళకి తోడుగా ప్రియాంక సింగ్ కూడా యాడ్ అయినట్టు మనకు అర్థం అవుతుంది ఏది ఏమైనప్పటికీ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ చూస్తే సూపర్ గా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి